విక్రమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి కమల్ హాసన్ అద్భుతమైన విజయాన్ని సాధించారు. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సినిమా విజయవంతమైన సందర్భంగా తన చిరకాల మిత్రుడిని మెగాస్టార్ చిరంజీవి తన స్వగృహానికి ఆహ్వానించారు. ఆహ్వానించడమే కాకుండా సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. దీనికి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సన్మాన కార్యక్రమంలో డైరెక్టర్ లోకేష్ కనగరాజు హీరో కమల్ హాసన్పై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ వేదికగా ఈ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు షేర్ చేశారు. దీంతో ఈ అపూర్వ కలయిక చూసి ఇరువురు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. విక్రమ్ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో నటించారు. మరో తమిళ నటుడు సూర్య కీలక పాత్ర పోషించారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి మంచి స్పందన తెచ్చుకుంది. తెలుగుతో పాటు పలు భాషల ఆడియన్స్ నీరాజనం పలుకుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజీవ్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజీవ్, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? రైట్ స్వాతి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్. మనందరికీ తెలిసిన విషయమే, విక్రమ్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఆ అంచనాలకు మించి సక్సెస్ అయితే అందుకుంది అనే చెప్పాలి. ఇందులో ముఖ్య పాత్రల్లో లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా నటించారు, అట్లాగే విజయ్ సేతుపతి అండ్ ఫహద్ ఫాజిల్ కూడా ఇందులో నటించారు, అండ్ చివరిలో సూర్య కూడా ఒక గెస్ట్ పాత్రలో నటించి అందరిని మెప్పించారని చెప్పాలి. చాలా రోజుల తర్వాత కమల్ హాసన్ ఈ సినిమా చేయడం తర్వాత చేశారు, అండ్ అందువల్ల మంచి సక్సెస్ అందుకున్నారని చెప్పి అభిమానులు కానీ అండ్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు, అండ్ ఐ మీన్ మూవీ అతిథులు అందరూ కూడాను. సో దీనికి సంబంధించి యాక్చువల్లీ సక్సెస్ మీట్స్ అనేవి గత కొన్ని రోజులుగా, ఐ మీన్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ ది మూవీ జరుగుతూ ఉన్నాయి. అయితే నిన్న కూడా ఒక సక్సెస్ మీట్ అనేది జరిగింది హైదరాబాద్ లో. సక్సెస్ మీట్ అయిపోయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి కమల్ హాసన్ గారిని తన ఇంటికి పిలిపించి విందు ఏర్పాటు చేయడం జరిగింది, అట్లాగే తనకి సన్మానం కూడా చేశారు. అండ్ ఈ యొక్క ఫంక్షన్ లో సల్లూభాయ్ కూడా అటెండ్ అయ్యారు. మనందరికీ తెలుసు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా అటెండ్ అయ్యారు, అట్లాగే హీరో నితిన్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది, అండ్ మూవీ డైరెక్టర్ కనగరాజ్ కూడా ఇందులో అటెండ్ అయ్యారనమాట. సో ఈ నేపథ్యంలో ఇక చిరంజీవి గారు ఒక ట్విట్టర్ లో పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. అబ్సల్యూట్ జాయ్ సెలబ్రేటింగ్ ఇన్ హాండింగ్ మై డియర్ ఆల్ ఫ్రెండ్ అంటూ ఫర్ ద స్పెక్టాక్యులర్ సక్సెస్ ఆఫ్ విక్రమ్ అలాంగ్ విత్ మై డియరెస్ట్ సల్లూభాయ్ అంటూ కూడా తాను ట్వీట్ చేయడం జరిగింది. అండ్ డైరెక్టర్ లొకేషన్ కూడా తాను ప్రశంసలతో కురిపించారు. నా పాత స్నేహితుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉంది అంటూ కూడా చిరంజీవి మెన్షన్ చేశారు. విక్రమ్ సినిమా అద్భుత విజయం సాధించేందుకు మూవీ నిన్న రాత్రి మా ఇంట్లో పార్టీ ఏర్పాటు చేశామంటూ కూడా చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఇక విక్రమ్ మూవీ చాలా అద్భుతంగా థ్రిల్లింగ్ గా ఉంది అంటూ, అభినందనలు మిత్రమా, ఈ సినిమా విజయం నీకు మరింత శక్తిని ఇస్తుందంటూ కూడా మెగాస్టార్ ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది అప్డేట్ ఇప్పటివరకు ఉన్నటువంటిది స్వాతి. థ్యాంక్ యూ రాజీవ్.